విద్యార్థి దశ నుండే ఆయుధాల గురించి అవగాహన కలిగి ఉండాలని ప్రొద్దుటూరు డిఎస్పీ వై ప్రసాదరావు పేర్కొన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని డిఎస్పీ సిఐ ఎస్ఐలు ప్రారంభించారు. పోలీసులు వినియోగించే ఆయుధాలు పరికరాలు సాధనాలను ప్రదర్శనలో ఉంచి ప్రజలకు విద్యార్థులకు అవగాహన చేశారు. ప్రతి ఏటా అమర పోలీసులను స్మరించుకుంటూ నిర్వహించే పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు తమ దైనందిన విధుల్లో వినియోగించే వివిధ రకాల ఆయుధాలు పరికరాలు సాధనాలను ప్రదర్శనలో ఉంచారు. సుశిక్షితులైన సిబ్బందిచే సందర్శనకు విచ్చేసిన విద్యార్థులకు ఆయుధాల గురించి అవగాహన చేశారు. ఏ సందర్భంలో ఎలాంటి ఆయుధాన్ని వినియోగిస్తారు, వాటి పనితీరు గురించి ఈ సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. मन को क्यारे ప్రొద్దుటూరు పట్టణంలో ఈ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మా ఎస్పీ సార్ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ గారి పర్యవేక్షణలో పోలీస్ అమరవీరుల దినోత్సవంలో భాగంగా ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రదర్శించడం జరిగింది. ఇందులో ఈ పొద్దుటూరు పట్టణము పరిసర ప్రాంతాల్లో ఉన్న కళాశాల స్కూల్ విద్యార్థులందరూ పాల్గొనడం జరిగింది.
దాంట్లో ఈ పోలీస్ స్టేషన్లో ఉన్న ఆయుధాల గురించి ఏ విధంగా ఉపయోగిస్తారో వాటి ఫంక్షనింగ్ గురించి వాళ్ళకు తెలియజెప్పడం జరిగింది అట్లే మరి కమ్యూనికేషన్ ఈ కమ్యూనికేషన్ సెట్లు కూడా ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్కి ఏ విధంగా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారో వాటిని కూడా విశ్లేషించి చెప్పడం జరిగింది డాగ్ స్క్వాడ్ కూడా డాగ్ స్క్వాడ్ బృందం కూడా రావడం జరిగింది ఆ డాగ్ స్క్వాడ్లో కూడా ఏ విధంగా స్నిఫర్ డాగ్స్ ఉంటాయి ఎందుకంటే మైన్స్ ఏదైనా ఉంటే వాటిని డిటెక్ట్ చేయడానికి కానీ ఒక నేరస్థలంలో ఏదైనా నేరస్తులు వదిలిపెట్టిన ఆధారాలను బట్టి వాళ్ళని డిటెక్ట్ చేయడానికి ఏ విధంగా ఈ సునకాలు ఉపయోగపడతాయి పోలీసులకు అనేది వాటి గురించి కూడా విద్యార్థులకు తెలియజేయడం జరిగింది దీనివల్ల ఎందుకంటే చదువుకుండే కాబోయే రేపటి పౌరులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మా ఎస్పీ గారి ఉద్దేశము దాని మేరకు మేము మా ఎస్పీ సారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగింది।